ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీదే ఉంది ఏ ఎమ్మెల్యే జంప్ అయిపోతాడు ఏ ప్రాంతం నుంచి ఏ నియోజకవర్గం నుంచి గోడ దూకడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు అనే అంచనాలు లెక్కలు ఇప్పుడు రచ్చబండ మీద కూర్చున్న ప్రజలందరూ లెక్కలేసుకుంటూ రచ్చరచ్చ చేస్తున్న పరిస్థితి అయితే తాజాగా ఇప్పుడు అందరి ఫోకస్ ఉత్తరాంధ్ర వైపు వెళ్ళింది ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం జరిగిన ప్రచారం గంటా శ్రీనివాసరావు గారు ఎందుకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత మౌనంగా కొనసాగుతున్నారు టీడీపీలోనే ఉంటూ ఆయన యాక్టివ్గా ఉండకపోవడం మొన్నటి వరకు మంత్రిగా పనిచేసిన ఆయన ఎందుకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు టీడీపీ వ్యవహారాలకు అంటి ముట్టినట్టు వ్యవహరిస్తున్నారు అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ ఈ నేపథ్యంలోనే ఒకవేళ గంటా శ్రీనివాసరావు గారు ఆ మధ్య వైసీపీలో చేరతారు అని చెప్పి భారీ ప్రచారం జరిగింది ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ వైపు వెళ్ళే అవకాశం ఉందని ప్రచారం జరిగింది కానీ ఎటు వెళ్ళినా సరే ఆయనకి ఎటువంటి ఉపయోగం లేదు అని తెలుసుకున్న ఆయన కామ్గా ఊరుకున్నారు టీడీపీలోనే కొనసాగుతున్నారు అనేది ఎందుకంటే ఇప్పటికే చాలా పార్టీలు మారారు ఆయన ఏ పార్టీ మారినా సరే ఓటం అనేది ఎరుగని ఒక నేతగా ఇప్పటివరకు రాజకీయాల్లో కొనసాగుతూ వచ్చారు ఆ విషయంలో మాత్రం నిజంగా అప్రియేట్ అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే ఆయనకు రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా గెలిచారు అప్పట్లో ఆయన తెలుగుదేశం పార్టీలో ఆ తర్వాత రెండు వేల నాలుగు ఎన్నికల్లో చోడవరం ఎమ్మెల్యేగా విజయం సాధించారు అయితే తన సామాజిక వర్గానికి చెందిన చిరంజీవి గారు ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీ పెట్టారో అందులోకి వెళ్ళిపోయి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ నుంచి కూడా పోటీ చేసి మళ్ళీ గెలవడం జరిగింది తర్వాత ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోయిందో అక్కడ కూడా ఆయన వదలలేదు అది కూడా కలిసి వచ్చింది అక్కడ కూడా ఆయన మంత్రి పదవి దక్కించుకున్నారు ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగడం మళ్ళీ ఆయన టీడీపీలోకి అయిపోవడం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మళ్ళీ భీమ్లీ నుంచి ఆయన పోటీ చేసి అక్కడ కూడా గెలుచుకోవడం మళ్ళీ ఆ తర్వాత అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో మంత్రి పదవి కొట్టేడు మానవ వనరుల శాఖ మంత్రి సో ఆయన ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళినా ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా విజయం అయితే ఆయన వెంటే కొనసాగుతుంది విజయాన్ని మాత్రం ఆయన వరిస్తూనే ఏదో ఒక పదవి తీసుకుంటేనే ముందుకు వెళ్తున్నారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విశాఖ నాథ్ నుంచి గెలిచినా సరే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోయిన పరిస్థితి టీడీపీ అధికారం కోల్పోవడం వల్ల ఆయన రాజకీయాల్లో యాక్టివ్గా కొనసాగట్లేదా ఏంటనేది పక్కన పెడితే కనుక ప్రస్తుతం ప్రజలకి అందుబాటులో లేకుండా ఉంటున్నారు గతంతో పోలిస్తే అనేది ఒకటిది ఎప్పుడు ఆయన ఏ పార్టీలోకి వెళ్తారు అసలు ఈ పార్టీలో కంటిన్యూ అవుతారా లేదా అనే స్తబ్దత అనే అనుమానం అయితే మాత్రం ఇంకా ప్రజల్లో కొనసాగుతూనే ఉంది అలాగని చెప్పి ఆయన ఏ పార్టీలోకి వెళ్లకుండా ఉంటారు అంటే కూడా అది కూడా క్లారిటీ లేదు అనేది కూడా విశ్లేషకులు చెబుతున్నమాట సో ఇటువంటి నేపథ్యంలో ఒకవేళ ఆయన టీడీపీలోనే కంటిన్యూ అయినా సరే నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించుకుంటే మాత్రం గంటా శ్రీనివాసరావు గారి విషయంలో ఈసారి మాత్రం విశాఖ నాథ్ నుంచి ఆయన పోటీ చేసి దిగితే ఖచ్చితంగా అక్కడ ప్రజలు ఆదరించే పరిస్థితి ఉండదు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకంటే ఈ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఈ ఏడాదిలో ఆయన ఎంత సైలెంట్గా ఉన్నారు రాజకీయాలకు ఎంత దూరంగా ఉన్నారు ఎందుకు ఇనాక్టివ్ అయిపోయారు అనే విషయంలో మాత్రం క్లారిటీ లేకపోవడంతో ఈసారి మరొక అభ్యర్థిని చూజ్ చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు ప్రజలకి అనేది కూడా విశ్లేషకులు చెబుతున్నమాట కానీ జంపింగ్లు లేదంటే పార్టీలోకి మారడం పదవులు తీసుకోవడం ప్రజాదరణ ఉన్నంతసేపు ఎక్కడైనా ఏదైనా చెల్లుతోంది మరి ఈసారి నెక్స్ట్ ఏంటి గంటా శ్రీనివాసరావు గారి విషయంలో ఇప్పుడు ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఒక అతిపెద్ద ఎఫెక్ట్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన అన్నాయుడు గారి అరెస్ట్ ఎప్పుడైతే జరిగిందో అలాగే ఈయన కూడా ఇప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా ఇమీడియట్గా మళ్ళీ పార్టీ మారుతారా ఇదే పార్టీలో కొనసాగుతారా ఇంకా నాలుగేళ్ళు టైం ఉంది నాలుగేళ్ళ పాటు ప్రతిపక్ష హోదాలో ఉన్న పార్టీలో కొనసాగితే పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు స్థానికంగా విశాఖ నార్త్ నియోజకవర్గంలో చర్చకు వచ్చిన అంశాలు దీని మీద మరి గంటా శ్రీనివాసరావు గారు ఏ నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి